సునీత బ్రహ్మణే గారినే భువనేశ్వర్ గారి గురించి మాట్లాడటం జరిగింది. ఒకసారి 10 సంవత్సరాలు ఎనికిపోతే తన భర్త పోతుల సురేష్ శాంతి భద్రతల విషయంలో మహారాష్ట్రలో ఇబ్బంది పడతా ఉంటే కన్నీరు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే నీ భర్తని కాపాడింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆ రోజున ఏడ్చి చంద్రబాబు నాయుడు గారు కాలు నొక్కినటువంటి విషయాన్ని మర్చిపోయావని అడుగుతాను. నా మాంగయ్యల్ని కాపాడిన చంద్రబాబు నాయుడు గారు మీ వల్ల ఇది మీ ద్వారానే సాధ్యం అని చెప్పేసి హైదరాబాద్ పార్టీ ఆఫీస్కి వచ్చి కాలు పట్టుకుంటే నీ భర్తను కాపాడింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నీకు ఎమ్మెల్యే 2 సార్లు ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చారు, ఎక్కడో 10 మందికి కూడా పరిచయం లేనటువంటి సునీతని రాష్ట్ర ప్రజలకు పరిచయం చేస్తే 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చి డబ్బు ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి తెలుగు మహిళ అధ్యక్షులు ఇస్తే నందమూరి తారక రామారావు గారి కూతురు భువనేశ్వరి గారి గురించి మాట్లాడతావా? ఇలా ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి, ఎన్టీఆర్ స్కూల్ పెట్టి, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా మేము ఉన్నాము అంటూ అక్కడికి వెళ్ళి అక్కడ అన్ని విషయాలు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. మన ఈ మధ్య తిరువురు ప్రాంతానికి వరదలు వస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ కాపాడింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అన్నపానీయాలు అందించారు. ఆ విధమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి భువనేశ్వరి గారిని, బ్రహ్మణి గారిని, మీ యొక్క తాడేపల్లి ప్యాలెస్ పుష్కో అంటే నువ్వు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు, అది పద్ధతి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి నిన్ను అసహించుకుంటా ఉన్నారు. 24 గంటల్లోపు పోతుల సునీత ఏదైతే బ్రహ్మణే గారిని, భువనేశ్వరి గారిని మాట్లాడారో 24 గంటల్లోపు క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో మీ ఇల్లు ముట్టడిస్తారు, నువ్వు తప్పకుండా భవిష్యత్తులో బాధపడేటువంటి రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.